హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు లవ్ గురు ప్రోగ్రామ్ విత్ శ్రీ. ఈరోజు మనం ఒక కొత్త లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాం. ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హియర్ వి గో. ఒక అబ్బాయి అండ్ అమ్మాయి ఫేస్బుక్లో 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఫ్రెండ్స్ అయ్యారు. డైలీ వాళ్ళు చాటింగ్, పర్సనల్ చాటింగ్స్, గ్రూప్ చాటింగ్స్, అలా చాటింగ్ చేస్తూ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కలిసినప్పుడు సర్ప్రైజింగ్గా ఉండాలని ఫేసెస్ కూడా చూసుకోకుండా లవ్ చేసుకున్నారు. బట్ ఇద్దరు మొబైల్ నెంబర్స్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేసుకోలేదు. వన్ ఫైన్ డే ఒక ప్లేస్లో కలుసుకుందామని ఈవినింగ్ 6 PM టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అండ్ ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈవినింగ్ 5:30కి అనుకున్న టైం కంటే ముందే ఒక 1/2 అవర్ బిఫోరే అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఆతృతతో. గర్ల్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా సడన్గా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ అబ్బాయి కళ్ళ ముందే ఎవరో యాక్టివా మీద ఇద్దరు అమ్మాయిలు యాక్సిడెంట్ అయి పడిపోయారు. అందులో ఒక అమ్మాయి స్పాట్ డెడ్ అండ్ ఇంకో అమ్మాయి కొన ప్రాణాల మీద ఉన్నారు. ఆ అమ్మాయిని అక్కడ చుట్టుముట్టు ఉన్నవాళ్ళు ఎవరు చూడట్లేదు. చూసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు చూసినా అంబులెన్స్ అంటున్నారు, అది అంటున్నారు, కానీ ఏ ఒక్కళ్ళు ముందుకొచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. అలాంటి టైంలో అక్కడే ఉన్న ఒక మీడియా కూడా వచ్చి వాళ్ళ ఫొటోస్ తీయడం, వాళ్ళని లైవ్ ఛానల్ అనుకుంటూ టెలికాస్ట్ అని అనుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఇంతలో అబ్బాయి అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మాయిని పట్టుకొని ఆ హెడ్ నుంచి బ్లడ్ కారుతూ ఉంటే, అలాగే అమ్మాయిని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ బ్లడ్ తుడుస్తూ అందరినీ హెల్ప్ చేయండి పాపం పాపం అని ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో ఎవరు రారు. ఫైనల్గా అమ్మాయి చనిపోతుంది. సో ఇంకా డిప్రెషన్లో అబ్బాయి చేసేది ఏం లేదు అని అబ్బాయి వెళ్ళి మళ్ళీ అతను అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. 1 అవర్ అవుతుంది, 2 అవర్స్ అవుతుంది, 3 అవర్స్ అవుతుంది, బట్ అమ్మాయి రాదు. ఆల్రెడీ ఇక్కడ కళ్ళ ముందే 2 చావులు చూసిన అబ్బాయి ఇంక ఈ అమ్మాయి రాదు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఫేస్బుక్లో అమ్మాయికి మెసేజెస్, కాల్స్ ఏ చేసినా అమ్మాయి రిప్లై ఇవ్వలేదు. బహుశా నన్ను దూరం నుంచి చూసిందేమో, ఇంకా అమ్మాయి నేనంటే ఇష్టం లేదేమో, అందుకే అమ్మాయి నా నుండి వెళ్ళిపోయింది. ముందు అమ్మ ఎన్నో కబుర్లు చెప్పింది, నాకు అందం కాదు ఇంపార్టెంట్, మనసు ఇంపార్టెంట్ అని చెప్పింది. బట్ ఇప్పుడేమో నన్ను దూరం నుంచి చూసి వెళ్ళిపోయింది, అందుకే అమ్మాయి నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయలేదు. ఇంకా అమ్మాయి మీద కోపం మీద ఇంకా ఫేస్బుక్ కూడా వాడాడు. వన్ ఫైన్ డే అబ్బాయి కోపంతో చిరాకులో ఉండగా ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేద్దామని ఫేస్బుక్ ఓపెన్ చేస్తాడు. అందులో అమ్మాయి ప్రొఫైల్కి వెళ్తాడు. అక్కడ అమ్మాయి టైమ్ లైన్లో కొన్ని ఫొటోస్ చూస్తాడు. అదేంటి నా ఫోటో ఇక్కడుంది ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఆ ఫొటోస్ ఏవో కాదు, అలా షేర్ చేసి చేసి అక్కడ పోస్ట్ అవుతాయి. ఆ ఫోటో చూసి అదే ఫేస్బుక్లో తన మ్యూచువల్ ఫ్రెండ్ అయిన ఇంకో అమ్మాయిని ఫోటో గురించి అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది తను చనిపోయింది అని. ఎవరు అని అడుగుతాడు. అప్పుడు నువ్వు చాట్ చేస్తూ ఉంటావు కదా, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నాను కదా, ఆ అమ్మాయి ఆ రోజు యాక్సిడెంట్ అయింది ఎవరికో కాదు, నీ లవ్వర్కే, నువ్వు ఇష్టపడ్డ అమ్మాయికే, తనకే యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి చెప్తాడు. తను నీ చేతిలో చనిపోయింది, తను నీ కోసమే తన ఫ్రెండ్తో అక్కడికి వచ్చింది, బట్ అక్కడ యూటర్న్ తీసుకుంటుంటే బస్ గుద్దేసింది. ఆ విషయం తెలుసుకున్న తను చాలా కుమిలిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇంత తప్పు చేశాను, కళ్ళ ముందున్న అర్థం చేసుకోలేకపోయాను అని. అర్థం చేసుకోలేరండి, ఎందుకంటే మొహాలు కూడా చూసుకోకుండా చాటింగ్లో పలానా ప్లేస్లో కలుద్దామనేసి అనుకున్నారు. వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు, ఎక్కడ ఉంటారో కూడా తెలీదు. బట్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే అండి, మామూలుగా మనం ఏదైనా ఫేస్బుక్లో ఎవరితో అయినా చాట్ చేసినా కొద్దిమంది ఫేస్బుక్లో హీరోయిన్ ఫొటోస్ కానీ హీరో ఫొటోస్ కానీ అసలు ఫొటోసే కొద్దిమంది పెట్టుకుని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం ఏంటనేది 10 మందికి తెలియాలి. మన గురించి మనం అందంగా ఉన్నా లేకున్నా 10 మందికి మనం ఏంటనేది ఎవరనేది తెలియాలి. సో గాయస్, మీరు కూడా మీ ఫొటోసే పెట్టండి, వేరే ఎవరి ఫొటోస్ పెట్టకండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయండి. సో గాయస్, ట్రూగా లవ్ చేయండి, హానెస్ట్గా బ్రతకండి. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్. మీ జీవితంలో కూడా ఏదో ఒక ప్రేమ కథ ఉండే ఉంటుంది. మీ ప్రేమ కథని మాతో పంచుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా
మీ లవ్ స్టోరీని మా అన్విత క్రియేషన్ ఛానల్కి పంపించండి. ప్రతిరోజు రాత్రి 10 గంటలకి వచ్చే మా లవ్ గురు ప్రోగ్రాంలో మీ మధురమైన ప్రేమ కథని మా ప్రియమైన ప్రేక్షకులకి వినిపిస్తాం. సో మీరు చేయాల్సిందల్లా మీ ప్రేమ కథని మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి anwithacreations@gmail.com. అండ్ ఆల్సో మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 6309564140. సో వెయిట్ ఫర్ లవ్ గురు విత్ శ్రీ. స్వచ్ఛమైన ప్రేమికులకు ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ.